जय श्रीमन्नारायण सुदर्शनवाणी स्वागत मानसिक प्रशांतता उंडालंटे प्रहरी की प्राधान्यता उंदा लेदा अंटे मनं ओकसारी आलोचन चेस्ते मानव शरीरानिकि चर्मं ए विधंगा अयिते उंटुंदो रक्षणगा गृहंलो निर्मिंचुकुन्ननटि गर्भानिकि प्रहरी अनेदि ओक रक्षणगा उंटुंदि अंटाडु अंटे मनं निर्मिंचुकुन्न गर्भानिकि नालुगु दिक्कुला कूडानु समदिक्कुलालो నాలుగు విదిక్కులలో కూడాను ప్రహరి అనేది ఎటువంటి ఆటుపోట్లు లేకుండా అందులో నివసించే వారంటిని కూడాను రక్షిస్తూ ఉంటుంది. అంటే కదా మనకి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడాను ఒక సింహద్వారం ఉంటుంది. ఒక దొంగ ప్రవేశించాలంటే ప్రహరి లేకపోతే డైరెక్ట్గా సింహద్వారం నుంచి లోపలికి వస్తాడు. అదే మనకు ప్రహరి ఉందనుకోండి, ప్రహరి దగ్గర ఒక గేటు ఏర్పాటు చేస్తాము, ఆ గేటు దాటుకొని ఈ గేటు దగ్గరికి వచ్చేసరికి మనం గృహంలో ఉన్న యజమాని కావచ్చు ఇతరులు కావచ్చు ఎవరైనా కొంత అలర్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రహరీ అనేది ఒక ఫస్ట్ బ్యారియర్ లాగా ఏర్పాటు చేస్తాం, అంటే ఒక ప్రత్యేక నిరోధకంగా ఉంటుంది. అంటే ఈ ప్రహరీ అనేది ఏ విధంగా ఉండాలి, ఈ నాలుగు దిక్కులా ఉండేటువంటి ప్రహరీ గనక ప్రతి గృహానికి ఉన్నట్లయితే ఆ గృహంలో యజమానికి కొంత ప్రశాంతత ఉంటుంది అంటాడు. అంటే రక్షణ అనేది ఎప్పుడైతే వస్తుందో ప్రశాంతత అనేది దాంతో పాటుగా ఉంటుంది అంటారు. ప్రహరీ లేని గృహాలు ప్రశాంతత లేనిటువంటి నిర్జీవమైన గృహాలు అంటారు. వాస్తులో ఉన్న నియమం ఏమిటి, ప్రహరీ లేని గృహము నివాస యోగ్యము కాదు అంటాడు. అంటే నివసించడానికి యోగ్యతరంగా ఉండదు. ఇప్పుడు మనం కనుక కొన్ని ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఒక గ్రంథాలయం ఉంది, ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, ఒక పెద్దవాళ్ళు కూర్చునేటువంటి నిర్దేశమైనటువంటి పంచాయతీ కార్యక్రమం ఉంటుంది, వాటికి ప్రహరీ ఉండదు. అంటే చుట్టుపక్కల వాటికి ప్రహరీ ఉండదు, ఎవరైనా కానీ వచ్చి కూర్చోవచ్చు, ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు, అక్కడి నుంచి ఎంత సమయమైనా కూర్చోవచ్చు, ఎంత సమయమైనా వెళ్ళిపోవచ్చు. కానీ గృహం ఆ విధంగా ఉండదు. ఒక వైవాహిక జీవితం గడపవలసినటువంటి గృహం కనుక ఉన్నట్లయితే దానికి ప్రహరీ ఎంత చక్కగా ఉంటుందో అంత బలంగా యజమాని ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతత లభించింది అంటే అతను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని అతను తొందరగా ఛేదించే అవకాశం అనేది ఉంటుంది అంటాడు. కనుక ప్రహరీకి అటువంటి ఫలితాలు ఉంటాయి. అటువంటి ప్రహరీని ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతత కోల్పోయినట్లయితే ఎటువంటి ధ్యానం చేయాలి అనేది మనం తెలుసుకొని అటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటే ఆ యజమాని ఎప్పుడు కూడాను మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండటం అనేది సంభవిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.